అందరికీ నమస్కారం ఈరోజు మనం ముసలమ్మ సుఖం అనే కథ చెప్పుకుందాం ఒక రాజు మంత్రి మారువేషాలలో గ్రామాల వెంట తిరుగుతూ తమ దేశం ఎలా ఉన్నది పరిశీలిస్తూ పోతుండగా ఒక గ్రామంలో ఒక పాక ఇంటి అరుగు మీద కూర్చున్న ముసలమ్మ నాకు ఇంకా ఈ కష్టాలు ఎన్నాళ్ళు ఆ దేవుడు నన్ను ఎప్పుడు తీసుకుపోతాడో అంటూ ఆపసోపాలు పడడం వినిపించింది ముసలిదానికి వచ్చిన కష్టం ఏమిటో తెలుసుకుందామని రాజు ఆమెను సమీపించి నీకు వచ్చిన కష్టం ఏమిటి అవ్వా మాతో చెప్పు సహాయం చేస్తాము అన్నాడు రండి నాయనలారా కూర్చోండి దూరం నుంచి వస్తున్నట్టున్నారు నా కష్టం మీరేం తీర్చగలరు ఈ జన్మకి కా ఇంతే నాకున్నదల్లా ఒక మనమరాలు అది ఎప్పుడో ఒకసారి వచ్చి చూసిపోతుంటుంది పోనీ దాని దగ్గరే ఉందామంటే దాని అత్తగారికి నాకు పడలేదు అందుచేత నేను ఈ కొంపలో ఒంటరిగా ఉంటూ ఎరిగిన ఇళ్లలో చాకిరీ చేసి పొట్టపోసుకుంటూ ఆ దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నాను అన్నది ముసలమ్మ ఎంతో విరక్తిగా ఈ వయసులో నువ్వు కష్టపడి డబ్బు సంపాదించలేవు ఈ డబ్బు తీసుకుని దానితో సుఖంగా కాలక్షేపం చెయ్యి అంటూ రాజు ముసలిదానికి ఒక వంద రూపాయల సంచి ఇచ్చి మంత్రితో సహా ముందుకు సాగిపోయాడు ఒక వారం గడిచాక రాజు మంత్రి తమ రాజధానికి తిరిగిపోతూ మళ్ళీ అటుగానే వచ్చారు ముసలమ్మ అరుగు మీద కూర్చుని ఎంతకాలం బాబు ఈ కష్టాలు ఈ జన్మకు విరుగడ ఎప్పుడో అని ఆపశోపాలు పడుతున్నది ఆమె ధోరణిలో మార్పు లేకపోవడం గమనించి ఆశ్చర్యపడి రాజు ఆమెను సమీపించి బాగున్నావా నేను నేనిచ్చిన డబ్బు అయిపోయిందా లేక ఇంకా ఉన్నదా అని అడిగాడు ఆ డబ్బు నేనేం చేసుకుంటాను నాయన మనవరాలు వస్తే దానికి ఇద్దామని దాచి ఉంచాను అది ఎప్పుడు వస్తుందో ఏమో ఈ లోపల ఆ డబ్బు కాస్త ఏ దొంగల పాలవుతుందో అని భయపడి చేస్తున్నాను అన్నది ముసలమ్మ చూడు అవ్వ రేపు నా మనుషులను పంపిస్తాను వాళ్ళ వెంట నువ్వు మా ఇంటికి వచ్చేయి అక్కడ నీకు అన్నీ సుఖంగా అమరేటట్టు నేను ఏర్పాటు చేస్తాను అని రాజు వెళ్ళిపోయాడు మర్నాడు రాజభటులు ముసలిదాని కోసం పల్లకి తెచ్చారు తనను పలకరించిన వాడు రాజే అని తెలిసి ముసలిది చాలా కంగారు పడింది రాజాజ్ఞ గనక ఇష్టమున్నా లేకపోయినా పల్లకి ఎక్కి వెళ్ళక తప్పలేదు రాజభటులు ముసలిదాన్ని రాజభవనంలో ఒక మూల ఏర్పాటు చేశారు ముసలిదానికి భోజనం రాజభవనం నుంచే వస్తున్నది ఇక ముసలిదానికి జీవితం స్వర్గంలాగా ఉంటుందనుకున్నాడు రాజు కొన్ని రోజులయ్యాక రాజు ఒకనాటి ఉదయం ఆమెను చూడవచ్చి సుఖంగా ఉన్నావా అవ్వా అని అడిగాడు ముసలిది దిగులు ముఖం పెట్టి సుఖంగా లేకేం నాయనా నా ఇల్లు వాకిలి ఏమైపోతుందో ఏమో అని నిట్టూర్చింది రాజు ఆశ్చర్యపడి ఇక్కడ కన్నా నీ పాకలోనే నీకు బాగున్నదా అని అడిగాడు అది కాదు నాయన నా మనవరాలు నా కోసం వస్తే నా ఇంటికే వస్తుంది నేను లేకపోతే ఏమైపోయాననుకుంటుందో అనుకుంటుందో ఏమో అన్నది ముసలమ్మ ముసలిది మనవరాలి కోసం తప్పించిపోతున్నదనుకుని ఆ మనవరాలిని తీసుకురమ్మని తన భటులను పంపించాడు రాజు రాజాజ్ఞ అయిందనగానే మనవరాలు తన బిడ్డతో సహా వచ్చింది రాజభవనము అక్కడి వాతావరణము చూస్తే మనవరాలి ముళ్ళ మీద ఉన్నట్టు అనిపించింది ఏం చేస్తే ఏం తప్పు చంటిబిడ్డ ఏడిస్తేనే రాజభవనానికి అపచారం జరిగేటట్టున్నది ముసలిదానికి కూడా ముళ్ళ మీద ఉన్నట్టే ఉన్నది ఆమె మనవరాలిని అడుగడుగున అలా చెయ్యకు అటుగా వెళ్ళకు అని హెచ్చరిస్తూ వచ్చింది రెండు రోజులు రెండు యుగాలుగా గడిపి మనవరాలు నాకింటికి పోవాలనిపిస్తుంది నేను పోతాను అని ముసలమ్మ ఇచ్చిన రూపాయల సంచి తీసుకొని బిడ్డతో సహా వెళ్ళిపోయింది ఆ తర్వాత ముసలమ్మకు మరింత దిగులు పట్టుకున్నది ఆమెకు రాజభవనం నరకంలాగా అనిపించింది తాను రాజభవనంలో ఉండడం చేతనే కదా రాక రాక వచ్చిన మనవరాలు రెండు రోజులన్నా ఉండకుండా వెళ్ళిపోయింది తాను తన సొంత ఇంట్లోనే ఉన్నట్టయితే ఇలా జరిగి ఉండునా రాజు మళ్ళీ వచ్చి చూసి ఏమవ్వా ఇంకా ఏదో దిగులుగానే ఉన్నట్టు కనబడుతున్నావే అన్నాడు దిగులుకేముంది నాయనా మా ఊళ్ళో ఉంటే ఏదో ఆ పని ఈ పని చేసుకునేదాన్ని ఇక్కడ చేయడానికి ఏముంది ఏమీ లేదు తినటము కూర్చోటము సోమరి బతుకు అన్నది ముసలమ్మ పుట్టినది మొదలు ఏదో పని పాట ఉండే మనిషికి సోమరిగా బతకడం కష్టమే అనిపించింది రాజుకు ముసలమ్మను తన కూతురి దగ్గర పెట్టి ఆ అవ్వకు చిన్న చిన్న పనులైనా చెప్పి చేయించుకుంటూ ఉండు ఊరికే ఉంటే ఆ మనిషికి తోచదల్లే ఉంది అన్నాడు రాజకుమార్తె దగ్గర ముసలమ్మకు ఇంకా బాగా జరుగుతున్నది కానీ ఆమెకు ఇప్పుడు ఇంటి బెంగ మరీ ఎక్కువయింది తన ఇల్లు తనకు ఇంకా దూరమైనట్టు తోచింది ఆమె అస్తమానము బొడ్డు నుంచి ఇంటి తాళం తీసి చూసుకుని కంటతడి పెట్టుకోసాగింది అవ్వా ఏమిటో విచారంగా ఉన్నావు అని రాజకుమార్తె చూసి చూసి అడిగింది అమ్మ నన్ను ఒక్కసారి మా ఇంటికి పంపమని రాజుగారితో చెప్తావా నాలుగే నాలుగు రోజులుండి వస్తాను అన్నది ముసలమ్మ తన కుమార్తె ఈ మాట చెప్పగానే రాజు ముసలమ్మను ఆమె ఇంటి దగ్గర దిగబెట్టి తన బటులతో చెప్పి ఒక భటుడు వేషంలో తాను కూడా వచ్చి ముసలమ్మ ఏం చేస్తుందో చూశాడు ముసలిది పల్లకి దిగి గబగబా ఇంటి తాళం తీసి చీపురు కట్టతో ఇల్లంతా చిమ్మి నట్టింట చింకి చేప పరుచుకొని దానిమీద కాలు చాచి పడుకుని హమ్మయ్యా ఆ నరకం నుంచి ఎంత కాలానికి విముక్తి దొరికిందిరా భగవంతుడా అని పెద్దగా అనుకున్నది కష్టమో సుఖమో ఆ ముసలమ్మకు కావలసింది తన స్వేచ్ఛ తన ఇల్లు తన పని తన జీవితము అని గ్రహించుకుని రాజు తన దారిన తాను రాజధానికి వెళ్ళిపోయాడు కథ సమాప్తం శుభం